రోజులు ఇలా దొంగచాటుగా ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. పెళ్ళనే మాట అనకు, పెళ్ళంటే నాకు వైగ రావడం పని చేసి చెప్తున్నా. ఎందుకే మాట్లాడితే పెళ్ళాలు అయిపోవాలనుకుంటారు? పెళ్ళామనే తీరిపోయిన కోరిక, ప్రియురాలు తీరని కోరిక. అలానే ఉండు, మోజుగా ఉంటావు. చూస్తున్నట్టు వదిలే, కాదని గొడవ పెట్టుకుంటావా? అందరు తెలిసిపోతుంది. దాని అయ్యి వచ్చి నా కూతురు పరిస్థితి ఏందంటాడు, అప్పుడు దాన్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది. మహా అయితే 2-3 నెలలు ఉంటుంది ఆ మోజు, అంతే. తర్వాత దాని దారిని అదే పోతుంది. దా బిడ్డ, ఐస్ క్రీమ్ తింటావా? దివ్య, మీ నాన్న వచ్చారు. హాయ్ దివ్య. ఒకసారి ఇంటికి వస్తావా? అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. అమ్మ చిన్నప్పుడే పోయింది. మీ రెండో భార్య అని చెప్పండి. పోనీ అలాగే అనుకో, తన చివరి క్షణాల్లో ఉంది. ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. తను ఎప్పుడు పోతుందో తెలీదు. నిన్ను కలవడం తన ఆఖరి కోరిక. ఎవరిదా బొమ్మ? మా నాన్న బొమ్మ. ఒక మనిషిని నువ్వు చిన్నప్పటి నుంచి ద్వేషించి తన చివరి క్షణాల్లో నిన్ను చూడాలని కోరుకుంటే ఏం చేస్తావు? చివరి క్షణాలు అంటున్నావు కదా, చూడటానికి వెళ్తాను. అయితే రేపు మా నాన్నింటికి వెళ్దాం, వస్తావా? లోపలికి రా. ఇంకా చాలు దివ్య. ఎలా ఉన్నావు? దగ్గరికి రా, రా దగ్గరికి కూర్చో. చిన్నప్పటి నుంచి నేను ఎంత దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. మాతో పాటు వచ్చి ఉండొచ్చు కదా దివ్య. తెలియక తప్పులు చాలా చేస్తాం, కానీ చివరికి ఆస్తి మొత్తం నీ పేరు మీద మార్పించాను దివ్య. డబ్బు నేను సంపాదించగలను, ఇస్తే మా అమ్మని నా చిన్నతనాన్ని తిరిగి ఇవ్వగలరా? నన్ను క్షమించగలవా దివ్య?
ప్రతి కథకి ఓ జస్టిఫికేషన్ ఉంటుంది దివ్య, కారణం తెలియకపోవచ్చు. జరిగింది ఏదో మర్చిపో, నువ్వు చెప్పు నీ లైఫ్లో నేను ఎలా ఉండమంటే ఎలా ఉంటాను. తర్వాత ఎందుకులే కానీ ఇంకా ఇంకేంది దాని తాళి కూడా తీసుకురానా? అది కానీ చూడాలి. నిజంగా నాకు ఎలా కావాలంటే అలా ఉంటావా? అయితే ఎలా ఉంటావు?